తన లక్ష్యం ఆశయం ముందు వయసు ఏ మాత్రం అడ్డంకి కాదు అని నిరూపిస్తున్నారు ఓ పెద్ద ఆయన. 70 ఏళ్ల వయసులో మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్కు ప్రిపేర్ అవుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఏజ్ అనేది జస్ట్ ఎ నంబర్ అని నిరూపిస్తూ కేపీహెచ్పిలో ఉన్నటువంటి గ్రావిటీ మెడికల్ అకాడమీలో షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నారు. సుబ్బారావు గారు ఆయన పేరు. ప్రస్తుతం అంతా ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఇంతకుముందు ఆయన పెద్ద పోస్ట్లో ఆఫీసర్గా పనిచేసి ఇప్పుడు డాక్టర్ కావాలి అని కోరుకుంటున్నారు. అసలు ఎందుకు ఆయనకు ఆ కోరిక వచ్చిందో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి సుబ్బారావు గారు. నమస్తే మేడం. నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉందండి, 70 ఏళ్ల వయసులో పక్కనే అందరూ చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ఆ పిల్లల మధ్యలో ఆల్మోస్ట్ మీకు మనవాళ్ళ వయసు, కొడుకుల వయసు కొందరైతే, అలాంటి ఏజ్లో వాళ్ళందరూ పక్కన కూర్చొని మీరు నీట్కి ప్రిపేర్ అవుతుంటే ఫస్ట్ ఏమనిపిస్తుందో చెప్పండి. ఆశయం ఎందుకనే చెప్తారు కానీ ముందు ఇలా అందరూ పిల్లల మధ్యలో కూర్చుని మీరు చదువుకుంటుంటే ఏమనిపిస్తోంది? మేడం ఇలా కూర్చొని చదువుకుంటుంటే నేను కూడా చిన్నపిల్లలాగానే అనిపిస్తుంది. చిన్నపిల్లలాగానే చదువుకుంటున్నాను నేను కూడా, వాళ్ళతో పాటు అన్ని వింటున్నాను, డౌట్స్ అడుగుతున్నాను, క్లాసులో అటెండ్ అవుతున్నాను. నేను చిన్నపిల్లడి అయిపోయాను మేడం. బాగా అనిపిస్తుందండి. అసలు నాకు చాలా ఈ విషయం తెలిసిన వెంటనే చాలా ఆశ్చర్యంగా అనిపించింది, వెంటనే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి వచ్చేసాను నేను. థ్యాంక్స్ మేడం. ఎందుకు మీకు అసలు అంటే మెడికల్ ప్రొఫెషన్లోకి ఒక డాక్టర్గా రావాలి అనే ఆశయం ఎప్పుడు కలిగింది, ఎందుకు కలిగింది? 2018లో సుప్రీంకోర్టు రిజిస్ట్రేషన్ తీసేసింది, ఏజ్ లిమిట్ తీసేశారు. అప్పటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని కోరిక ఉండేది. ముందు నుంచే ఉండింది. ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది కదా, అందుకే ఇప్పుడు గవర్నమెంట్ సర్వీస్ నుంచి రిటైర్ అయిపోయాను, ఖాళీగా ఉన్నాను. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని నా ప్రయత్నాన్ని, నా ఆశయాన్ని పూర్తి చేద్దామనే ఉద్దేశంతో నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను మేడం. కానీ చిన్నప్పుడు మీరు చదువుకోవాలి అంటే డాక్టర్ కావాలని మీ కోరికను ఎందుకు నెరవేర్చుకోలేకపోయారు ఆ టైంలో? ఏదైనా ప్రాబ్లమ్సా, లేకపోతే ఏంటి? అప్పట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండి, ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఉండి, నేను ఎకనామికల్ ప్రాబ్లమ్స్, ఓకే, అందుకని చదవలేకపోయారు. అందుకని చదవలేక ఆ కోరికని ఇప్పుడు తీర్చుకుంటున్నారు. అందుకు అవును మేడం, ఇప్పుడు తీర్చుకుందాం అనుకుంటున్నాను. చాలా బాగా అనిపిస్తుందండి, మీరు అసలు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ చెప్పాలంటే. థ్యాంక్స్ మేడం. ఎందుకంటే పిల్లలందరూ చదవండి చదవండి అంటే చదువుదాంలే తర్వాత చదువుదాంలే అలా అని ఇలా అని సరిగ్గా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయక అవకాశాలను ఉపయోగించుకోలేకపోతుంటే మీరు లేని అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. అవును మేడం, నాకు అవకాశం వచ్చింది, అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఆశయాన్ని పూర్తి చేద్దామనే ఉద్దేశంతో జరుగుతున్నాను మేడం. కొడతారా ర్యాంక్ నీట్లో? ప్రయత్నం చేస్తాను మేడం. ర్యాంక్ కాకపోయినా ప్రయత్నం చేయాలి, కనీసం సీట్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను మేడం. సీట్ కొట్టిన తర్వాత మళ్ళీ మీరు కాలేజీలోకి వెళ్ళి జాయిన్ అయ్యి క్లాస్లో కూర్చుంటే మళ్ళీ వస్తాను నేను మీ ఇంటర్వ్యూకి. తప్పకుండా, అప్పుడు కూడా చిన్నపిల్లలతో పాటు కూర్చొని చిన్నపిల్లలతో కలిసి కూర్చొని చదువుతారు. నాకు కూడా ఇన్స్పిరేషన్ పిల్లలతో కూర్చొని చెల్లెళ్ళలాగా అయిపోవటం, ఇంటికాడ కూర్చుని వదిలి ఖాళీగా పిల్లల వాళ్ళలాగా చదువుకుంటే నాకు నేర్చుకోవాలి, చదువుకోవాలని చాలా కోరిక ఆశయం ఉంది. ఆశయాన్ని ఇప్పుడు తీర్చుకుంటున్నాను. సుబ్బారావు గారు డాక్టర్ సుబ్బారావు గారు అవ్వబోతున్నారు. ఆల్రెడీ డాక్టర్, నేను పిహెచ్డీ కూడా చేశాను ఎన్విరాన్మెంటల్ సైన్స్లో, కానీ ఎంబీబీఎస్ చేయాలని ఉద్దేశం. ఆల్రెడీ డాక్టరేట్ ఉంది మీకు? అవును. కాకపోతే అది నార్మల్ వేరే సబ్జెక్ట్లో డాక్టరేట్, ఇది మెడికల్ డాక్టర్. మెడికల్ డాక్టర్, ఇది ఇంపార్టెంట్ కదా? అది ఇంపార్టెంట్. యా, ఏం చదువుకున్నారండి ముందు? అసలు మీరు ఎక్కడ జాబ్ చేశారు, ఏం చదువుకున్నారు, మీ గురించి అన్ని వివరాలు చెప్పండి. నేను తెనాలలో బీఎస్సీ చేశాను మేడం. ఆ తర్వాత ఎంఎస్సీ సాగర్ యూనివర్సిటీలో చేశాను కెమిస్ట్రీలో. ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఎంఫిల్ పిహెచ్డీ చేశాను. అబ్బో. తర్వాత పార్ట్ టైమ్గా ఢిల్లీ యూనివర్సిటీలో ఎల్ఎల్బి చేశాను, ఇండియన్ లా ఇన్స్టిట్యూట్లో ఎల్ఎల్ఎం కూడా చేశాను. ఆ తర్వాత ప్రైవేట్ కంపెనీలో రిటైర్ అయిన తర్వాత 7 ఏళ్ళు పనిచేశాను. లాస్ట్ జనవరిలో 2022 జనవరిలోనే రిటైర్ అయ్యాను. ఫిబ్రవరిలో ఇక్కడ నుంచి ఇక్కడ చేరాను. ఎందులో రిటైర్ అయ్యారండి మన జనవరిలో? అదే ఒక ప్రైవేట్ కంపెనీలో, మల్టీనేషనల్ కంపెనీలో. దానికి ముందు ఏం చేశారు? దానికి ముందు డైరెక్టర్గా పనిచేశాను, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ లో. సెంట్రల్ గవర్నమెంట్ కదా అది? సెంట్రల్ గవర్నమెంట్ లో రిటైర్ అయ్యాను. అక్కడ రిటైర్ అయ్యి తర్వాత మళ్ళీ ఒక ప్రైవేట్ జాబ్ చేశారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది. ఈ 5 ఇయర్స్ చదువుకుని 6 ఇయర్స్ పడుతుంది కదా బయటికి రావడానికి డాక్టర్గా, ఆ తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ పెడతారా? ప్రాక్టీస్ పెడతాను, లేకపోతే ఫర్దర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి అవకాశం వస్తే చదువుతానేమోనని. మళ్ళీ పీజీ కూడా చేస్తారా, మెడికల్ పీజీ కూడా? మీ ఓపిక్కి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్, జోహార్లు అండి. ఎందుకంటే ఇప్పటికీ ఇన్ని డిగ్రీలు ఉన్నాయి మీకు, మంచి పోస్ట్లో రిటైర్ అయ్యారు, ఆల్రెడీ డాక్టరేట్ కూడా ఉంది, అయినా మళ్ళీ డాక్టర్గా ట్రై చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ అండి. ఇది మోర్ యూస్ఫుల్ డిగ్రీ అనిపిస్తుంది మేడం, ఎందుకంటే నా తర్వాత
ఇక్కడ రూరల్ ఏరియాస్కి వెళ్ళి మొబైల్ వ్యాన్ లాగా పెట్టుకొని క్లినిక్ లాగా పెట్టుకొని విలేజర్స్ సేవ చేయాలి అనే ఉద్దేశంతో, ఒక కెరీర్ డెవలప్మెంట్ కోసం కాదు, ఒక సర్వీస్ ఓరియంటేషన్తో నేను చదువుదామనే ఉద్దేశంతో, ఆశయంతో, ఎంత కష్టపడైనా నష్టపడైనా ఇది చదవాలని ఆశయంతో చదువుతున్నాను మేడం. ఇది చదవడం తేలిక కాదు, చాలా గుర్తుపెట్టుకోవాలి, చాలా కష్టపడి చదవాలి, పిల్లలతో పాటు కాంపిటీట్ చేయాలి, అయినా కానీ ఒక ఛాలెంజ్గా తీసుకొని దీన్ని చదువుదామనే ఉద్దేశంతో ఆశయంతో చదువుతున్నాను మేడం. కానీ మీరు ఒక మాట అన్నారు చూడండి, నేను ఏదో సంపాదించాలనో లేకపోతే ప్రాక్టీస్ చేయాలనో కాదు, రూరల్ ఏరియాకి వెళ్ళి ఒక మొబైల్ హాస్పిటల్ రన్ చేస్తూ వాళ్ళకి సేవలు అందించాలి అన్న ఉద్దేశంతో చదువుతున్నాను, ఆశయంతో చదువుతున్నాను అని. మీ ఆ ఆశయానికి, ఆ లక్ష్యానికి శతకోటి వందనాలండి. మంచి నిర్ణయం అది, తప్పకుండా మీరు డాక్టర్ అవుతారు. మీ గుడ్ విషెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అవుతారు, అయిన తర్వాత చెప్పాను కదా నేను మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తా, మీ విలేజ్కి వెళ్ళి మీరు చేసే ట్రీట్మెంట్ని కూడా నేను నా కళ్ళతోటి చూస్తా, నా కెమెరా కళ్ళకు కూడా చూపిస్తా. తప్పకుండా. ఎన్ని గంటలు చదువుతున్నారు సుబ్బారావు గారు, డాక్టర్ సుబ్బారావు గారు? ఇక్కడ పొద్దున్నే 6:30కి వస్తాను మేడం. ఇక్కడ క్లాసులు 6:30 మొదలవచ్చి సాయంత్రం 6 గంటల దాకా క్లాసులు ఉంటాయి. కూర్చుంటాను, ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి మళ్ళీ 1 గంట 2 గంటలు చదువుతాను, మళ్ళీ పొద్దున్నే తయారయ్యి మళ్ళీ వస్తాను. దాదాపు 12-14 గంటల దాకా వర్క్ చేయాల్సి వస్తుంది. 12-14 గంటల పాటు చదువుతూనే ఉన్నారు లేదా వింటూ ఉన్నారు క్లాస్ మొత్తానికి? ఏదో ఒకటి యాక్టివిటీ ఉంటూనే ఉంటుంది, బ్రెయిన్ బాడీ అంత యాక్టివ్గానే పనిచేస్తుంది. కానీ 70 ఏళ్ల వయసులో మీకు కాస్తానే రెస్ట్ కావాలి, తిన్న తర్వాత పడుకోవాలను, కొంచెం రెస్ట్ కావాలను అట్లా అనిపిస్తుంటుంది కదా, ఈ ఏజ్లో బాడీ సహకరించకపోవచ్చు అన్ని సందర్భాల్లోనూ. కానీ మీరు మరి 2 గంటల పాటు కూర్చొని వింటూ చదువుతూ మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంకో 2 గంటలు చదవటం అంటే మామూలు విషయం కాదు కదండి. చాలా టైర్ అయిపోతాము, అయినా కానీ ఆ చదువు ఇంట్రెస్ట్తో నాకు ఇన్స్పిరేషన్తో ఇవన్నీ ఓవర్కమ్ చేయాల్సి వస్తుంది మేడం. లేకపోతే బాడీలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాటరాక్ట్ ఆపరేషన్ కూడా అయింది రీసెంట్లీ, మొగాళ్ళ నొప్పులు కూడా ఉంటాయి. కానీ ఇవన్నీ ఓవర్కమ్ చేస్తూ నేను చదువుకోవాలనే పట్టుదలతో ఇవన్నీ ఓవర్కమ్ చేస్తున్నాను. మీ పట్టుదల చాలా గొప్పదండి నిజంగా. మీకు మోకాళ్ళు సర్జరీ అయిందన్నారు, అది ఒకటే ప్రాబ్లం ఉందా లేకపోతే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? క్యాటరాక్ట్ సర్జరీ. క్యాటరాక్ట్ అయిందా? ఓ, మోకాళ్ళు నొప్పులు ఉన్నాయి కానీ ఇంకా సర్జరీ ఏం కాలేదు. క్యాటరాక్ట్ సర్జరీ అయిందా? ఓకే ఓకే. సో క్యాటరాక్ట్ సర్జరీ అయినప్పుడు మరి అంతసేపు చదవచ్చా అండి, అంటే స్ట్రెయిన్ అవుతాయి కదా? అంటే 1 మంత్ వరకు మధ్యలో గ్యాప్ వచ్చింది, చదవలేకపోయాను. కానీ ఆ తర్వాత డాక్టర్ అన్నారు చదువుకోవచ్చు అని చెప్పారు. చదువుకోవచ్చు అని చెప్పారు. ఇన్ని గంటలు చదువుతున్నారు, ఇంకా మిగతా పనులు ఏమి చేయడానికి లేదు కదా మీరు? ఇంకా చదువుకోవడం, ఇల్లు అంతే. మరి ఇంట్లో మీకు మీ వైఫ్, పిల్లలు వాళ్ళు ఏమన్నా అంటున్నారా, లేకపోతే మొత్తం ఏంటి ఈ వయసులో చదవడం ఏంటి అని ఫ్రెండ్స్ కానీ లేకపోతే రిలేటివ్స్ కానీ అట్లా ఏమన్నా అన్నారా? వాళ్ళందరూ కొంతమంది పాజిటివ్గా ఉన్నారు, మీరు కావాలి డాక్టర్ కావాలి, మేము కూడా మీ దగ్గరికి వస్తామని అనేవాళ్ళు ఉన్నారు. ఈ రోజుల్లో ఏం చదువుతావు, నీకేం గుర్తుంటుంది అనేవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఏమీ పట్టించుకోకుండా నా లక్ష్యం పూర్తి చేయటమే నా ధ్యేయంగా పెట్టుకొని నా వర్క్ నేను చేస్తూనే ఉన్నాను. మా పిల్లలు కూడా, మా మిస్సెస్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మంచి ర్యాంక్ వచ్చిందంటే గవర్నమెంట్ కాలేజెస్లో ఎట్లాగో సీట్ వస్తుంది, ఫీజెస్ తక్కువే ఉంటాయి. ఒకవేళ అలా కాకపోతే కొంచెం అంటే ప్రైవేటు కాలేజెస్కి వెళ్ళి చదవాల్సిన పరిస్థితులు కూడా రావచ్చు ర్యాంక్ను బట్టి. అలా అయితే మరి మీరు ఎఫోర్డ్ చేయగలరా అమౌంట్ విషయంలో? ఎఫోర్డ్ చేయగలను, కానీ నేను అట్లా అంత ఖర్చు పెట్టి చదవాల్సినంత అవసరం నాకు లేదు. ఈ సంవత్సరం కాబట్టి ఇంకో సంవత్సరం అయిన ప్రయత్నం చేసి ఫ్రీ సీటు, గవర్నమెంట్ సీట్ వచ్చినప్పుడే చదివి నా ఉద్దేశాన్ని, ఆశయాన్ని చేద్దామని. ఇప్పుడు రాకపోతే వదిలిపెట్టరు, అయితే వచ్చేదాకా మళ్ళీ చదువుతారు? అంటే చదువుతాం, మళ్ళీ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటారు ఈసారి? అంతే కదా, తీసుకొని మళ్ళీ అయినా నెక్స్ట్ టైం రాస్తారు, ఫ్రీ సీటు కొడతారు. కొట్టాల్సిందే, ఫ్రీ సీట్ వస్తేనే చదువుతాను. పేమెంట్ చేస్తూనే పేమెంట్ సీట్తో కాదు. కానీ మీకు మీ ఆశయము, లక్ష్యము, మీ జీల్ చూస్తుంటే ఖచ్చితంగా మీకు ఫ్రీ సీటు ఈసారి ఈ నీట్లోనే వచ్చేస్తా అనిపిస్తుందండి. థ్యాంక్స్ మేడం. జూలై 17 ఉంది అనుకుంటున్నా ఎగ్జామ్ కదా? ఇక్కడ ఎలా ఉందండి గ్రావిటీ అకాడమీ? ఇక్కడ చాలా బాగుందండి, ఇక్కడ టీచర్స్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, డోర్స్ క్లీన్ చేస్తారు, చాలా కోఆపరేటివ్గా ఉంటారు, ఏది అడిగినా చేస్తారు, ఎస్పెషల్లీ బాగా హార్డ్ వర్క్ చేస్తారు. డౌట్స్ ఏమన్నా వచ్చినప్పుడు మరి అందరు ఉన్నారు కదా పిల్లలందరూ అని చెప్పి ఏమైనా ఆలోచిస్తారా లేకపోతే అడిగేస్తారా? హెసిటేషన్ లేకుండా అడిగేస్తాను మేడం. నా డౌట్స్ వల్ల మిగతా స్టూడెంట్స్ కూడా బెనిఫిట్ అవుతుంటారు, వాళ్ళకు కూడా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయలేని వాళ్ళు వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతుంటారు కాబట్టి చాలా ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేస్తాను. టీచర్స్ కూడా చాలా హ్యాపీగా నాకు డౌట్స్ క్లియర్ చేస్తుంటారు. యాక్చువల్గా మీరు చదివింది బైపీసీయేనా ఇంటర్మీడియట్లో? ఇంటర్మీడియట్లో యాక్చువల్గా నేను ఎంపీసీ చదివాను మేడం, కానీ నీట్కి బయాలజీ అనేది సబ్జెక్ట్ పాస్ అవటం
50% పాస్ అవటం చాలా ఎసెన్షియల్. అదే బయాలజీ కంపల్సరీ కదా, బైపీసీ చదివి ఉండాలి. చదివి ఉండాలి, లేకపోతే ఆ సబ్జెక్ట్ ఒకటి పాస్ కావాలి వేరే పరీక్షల ద్వారా. ఓకే, నేను నేషనల్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా బయాలజీ చదివి రాసి పాస్ అయ్యాను. దాని తర్వాత ఇప్పుడు ఎలిజిబిలిటీ వచ్చింది, అందుకోసం నేను ఇప్పుడు ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు ప్రయత్నించాను. అయితే జాగ్రత్తగా అన్ని రకాలుగా ఎలిజిబుల్ ఉంది లేదు అని చెక్ చేసుకొని అవసరమైన ఎలిజిబిలిటీలు తెచ్చుకొని మరీ మీరు చదువుతున్నారు. అవును, చాలా గ్రేట్ అండి. మీ లక్ష్యం గొప్పది అసలు. ఆ విధంగా ఇంజనీర్స్ ఎవరైనా డాక్టర్ కావాలనుకుంటే కూడా వాళ్ళు బయాలజీ సబ్జెక్ట్ సపరేట్గా ఓపెన్ స్కూల్ నుంచి రాసి పాస్ అయ్యి వాళ్ళు కూడా నీట్ పాస్ అయ్యి డాక్టర్ కావచ్చు. ఇది ఒక ఎగ్జాంపుల్గా నేను ఫీల్ అవుతున్నాను. సూపర్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్ అండి మీకు సుబ్బారావు గారు. ఖచ్చితంగా మీరు డాక్టరేట్ డాక్టర్ నుంచి మెడికల్ డాక్టర్గా ట్రాన్స్ఫార్మ్గా అవుతారు, తొందరగానే కావాలని చెప్పి అవుతారని ఆశిస్తూ మీకు ఆల్ ది వెరీ బెస్ట్ మళ్ళీ మళ్ళీ చెబుతూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం మనతో పాటు సుబ్బారావు గారి క్లాస్మేట్స్ ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాము. అందరికీ హాయ్. ఇప్పుడు సుబ్బారావు గారు మీ క్లాస్మేట్ అవునా? ఏమని పిలుస్తారు ఆయన్ని? బ్రో అని పిలుస్తారు. బ్రో అదేంటి, అంకుల్ అని పిలవరా? అంటే సరే, మాతో ఇంకా కొంచెం క్లోజ్గా ఉండడానికి సార్, మా దగ్గర ఇట్లా పెద్ద అయినా అంటే ఎల్డర్లీ పర్సన్ అన్న ఇది ఉండదు. అసలు సార్ చాలా డౌన్ టు అర్త్ ఉంటారు మా దగ్గర. ఒక నేను ఒక డాక్టరేట్ చేశాను అట్లా అని ఉండదు సార్. ఒక నార్మల్ స్టూడెంట్ లాగా అందరితో పాటు కలిసిపోయి ఉంటుంది. ఆఫెక్షన్ ఇంకా పెరగడం కోసం సరే మమ్మల్ని ప్రత్యేకంగా మీరు మమ్మల్ని బ్రో అని పిలవండి అని చెప్పి సార్ కూడా చాలా అట్లే పిలుస్తారా మిమ్మల్ని? ఆయన కూడా మీరు ఆయన అంతే పిలుస్తారు? డౌట్స్ అడుగుతుంటారా, ఏమన్నా ఇది అర్థం కాలేదు ఏమైనా చెప్పండి అని ఎప్పుడన్నా అడుగుతుంటారా మిమ్మల్ని? ఫిజిక్స్ లాంటి సబ్జెక్ట్స్లో అయితే మాకన్నా ఫాస్ట్గా సరే క్యాచ్ చేస్తాడు కొన్ని టాపిక్స్, దాంట్లో మేము సార్ని మళ్ళీ డౌట్స్ అడగడం. మీరే ఆయన అడుగుతారు, బాగుంది చాలా బాగుంది. బయాలజీలో సార్ కొన్ని అర్థం కానీ సార్ మమ్మల్ని అడగడం, డిస్కషన్స్ చాలా చేస్తాం స్టడీ ఆర్ టైంలో సార్ దగ్గర నుండి. కెమిస్ట్రీ సార్ డాక్టరేట్ చేశారు ఆల్రెడీ, సో కెమిస్ట్రీ సబ్జెక్ట్ నుండి కూడా మేము చాలా నాలెడ్జ్ అతని దగ్గర గెయిన్ చేస్తాం. ఓకే సూపర్. అసలు డే వన్ ఫస్ట్ మీ వచ్చి మీ క్లాస్లో కూర్చోగానే ఫస్ట్ ఫస్ట్ మీరు ఏమనుకున్నారు అది చెప్పండి. అంటే నేను యాక్చువల్గా మిస్అండర్స్టాండ్ చేసుకున్నా, అంటే నేను పేరెంట్ అనుకున్నా. తర్వాత ఒక 2 క్లాసెస్ అటెండ్ కాగానే నాకు సార్ స్టూడెంట్ అని తెలిసింది. ఈ ఏజ్లో ఇలా అని నేను ఫస్ట్ కొంచెం నాకు తెలియదు, అర్థం కాలేదు సార్ గురించి. తర్వాత ఒక్కొక్క ఎగ్జామ్ పోతున్న కొద్దీ సార్ కేపబిలిటీ ఏంటనేది అర్థమైంది. సార్ క్లాస్ ఎలా వింటారు, చాలా ఎంతూజియాస్టిక్గా ఉంటారు క్లాస్లో, మాకన్నా చాలా యాక్టివ్గా ఉండడం. మార్నింగ్ 6:30 క్లాసెస్, మేమంటే రెసిడెన్షియల్ కాబట్టి వచ్చేస్తాం సార్, అయినా కూడా 6:30 అటెండ్ అవుతాము. ఇట్లా నైట్ వరకు ఉండడం, క్లాసెస్ వినడం, ఇవన్నీ చూస్తే మాకు కూడా ఒక రకం ఇన్స్పిరేషన్ లాగా. ఆయన ఇంప్రెజెన్స్ లో కూడా మాట్లాడుతుంటారు ఆయన గురించి, మీరు ఏం మాట్లాడుకుంటారు? స్టడీ ఆర్ లో కూర్చుంటే జనరల్ మేమైనా డిస్కషన్ చేస్తుంటే సార్ నేను సార్ అయితే సాలిటరీగా కూర్చొని చదువుతున్నారు, మనం కూడా అట్లా స్టూడియోస్ గా ఉండి చదువుకోవాలి స్టడీ ఆర్. సో చాలా ఇన్స్పిరేషన్ సుబ్బారావు గారు మీకు, మీ బ్రో మీకు, మీకో స్టూడెంట్. ఆయనకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు సీట్ వస్తుందని? సీట్ వచ్చింది రావడం అనేది నేను అనుకుంటున్న అయితే సెకండరీ. సార్ ఈ ఏజ్లో ప్రయత్నం చేయడం అనేది లిమిట్లెస్ ఎఫర్ట్స్ అది ఈ ఏజ్లో చేయడం అని. కరెక్ట్. సో సీట్ రావాలని మనం అందరం ఆయనకి విషెస్ చెప్దాం, ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం మనతో పాటు గ్రావిటీ మెడికల్ అకాడమీ నుంచి భవానీ గారు ఉన్నారు. సుబ్బారావు గారికి అడ్మిషన్ చేసిన ఆవిడ, ఆవిడ ఏం చెప్తారో సుబ్బారావు గారి గురించి ఒకసారి విందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా జాయిన్ చేసుకున్నారు సుబ్బారావు గారు రాగానే? మీ ఏజ్ చాలా ఎక్కువ ఉంది కదా, ఇక్కడ స్టూడెంట్స్ అంతా ఆల్మోస్ట్ మీ మనవాళ్ళ ఏజ్, కొడుకుల ఏజ్లు అట్లుంటుంది. సో వాళ్ళతోటి మింగిల్ అవ్వగలుగుతారా, ఇవన్నీ మీరు ఆలోచించారా, ఆయనతో ఏమన్నా మాట్లాడారా, లేదా డైరెక్ట్ అడ్మిషన్ చేసేసుకున్నారా? లేదండి, ఫస్ట్ ఆలోచించాం. యాక్చువల్లీ ఆయన మనవరాలు చదివింది ఇక్కడ, షీ గోట్ సీట్. యాక్చువల్లీ ఆయనకి చాలా కాన్ఫిడెన్స్ ఉందంట గ్రావిటీ మీద, ఆయన వెతుక్కుంటూ వచ్చారు. యాక్చువల్గా మాకు 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నేను ఇంకొక నార్మల్ ప్రోగ్రామ్ ఉంది, ఫస్ట్ నేను నార్మల్ ప్రోగ్రామ్కే పంపించా, కానీ ఆయన ఈ ప్రోగ్రామ్ నాకు కావాలి, నేను హార్డ్ వర్క్ చేస్తాను, నన్ను ఇందులోనే పంపించండి అని ఆయనక వచ్చి ఆయన మళ్ళీ క్లాస్ నుండి నేను ఇక్కడే జాయిన్ అవుతానని జాయిన్ అయ్యారు. ఆయన అక్కడికి ఫస్ట్ మేము ఫీజు కూడా అడగలేదేమి, ఆయన అంతా రెడీ అయ్యి నేను ఇదే కావాలి అని 1 వీక్ అయిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత సో హీ టుక్ ద అడ్మిషన్. యాక్చువల్గా ఇంకొక ప్రోగ్రామ్ ఉందన్నారు కదా, అదేంటి అంటే కొంచెం ఇంత ప్రెషర్ ఉండదా అది? అవునండి, అది కొంచెం నార్మల్గా ఉంటుంది, అది కొంచెం బ్యాచ్ ఎక్కువ ఉంటారు. ఎన్నాళ్ళు అయిందండి ఆయన జాయిన్? మీ దగ్గర ఫిబ్రవరిలో జాయిన్. మీకు అప్పటికి ఇప్పటికి ఏమన్నా డిఫరెన్స్ కనిపించిందా ఎలా? ఆఫ్ కోర్స్ అండి, ఆయన యాక్చువల్గా ఫస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు ఓఎంఆర్ షీట్ ఉంటుంది కదా, ఆయన జస్ట్ డాట్స్ పెట్టించారు, చేయలేకపోయారు. అంటే ఆయన ఏజ్ హ్యాండ్ సపోర్ట్ చేయలే సార్, అది ఆయనకి నాలెడ్జ్ ఉంది కానీ అటెంప్ట్ అనేది కొంచెం కష్టంగా.
సో సార్ ఇట్లా కాదు ఇది స్కాన్ అవ్వదు అన్నప్పుడు మళ్ళీ ఇంప్రూవ్ చేసుకుంటూ నెమ్మదిగా చేస్తారు. ఆయన వచ్చి అడుగుతూ ఉంటారు ఫ్యాకల్టీ ప్రతిదీ అటెండ్ అవుతారు ఆయన. అంటే ఆయన సీట్ వస్తుందా అంటే ఓకే ఇఫ్ ఇట్ కమ్స్ రియల్లీ వి ఆల్ ఆర్ హ్యాపీ. బట్ ఆయన ఉన్న డెడికేషన్ కానీ అంత అన్ని లాంగ్ అవర్స్ కూర్చోవడం కానీ నిజంగా అప్రిషియబుల్ అది. కరెక్ట్. రియల్లీ వీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్, అంటే ఇన్స్పిరేషన్ అవుతాము. ఇప్పుడు పక్కన పిల్లలకు కూడా అదే అనిపిస్తుంటుంది. బ్రో అని పిలవమంటారు ఆయన. అదే బ్రో బ్రో అనుకుంటూ ఉంటారు. అంటారా అంత యాక్టివ్ అన్నమాట. తప్పకుండా ఎంకరేజ్ చేసి సీట్ వచ్చేలాగా మీ వంతు కృషి మీరు కూడా చేయండి. ప్రస్తుతం మనతో పాటు గ్రావిటీ మెడికల్ అకాడమీ నుంచి ఫ్యాకల్టీ సుచరిత గారు ఉన్నారు. ఆవిడని అడిగి సుబ్బారావు గారి ప్రిపరేషన్ మీద ఏం చెప్తారో చూద్దాం. నమస్తే అండి. సుబ్బారావు గారు ఎలా ప్రిపేర్ అవుతున్నారు? డాక్టర్ సుబ్బారావు గారు, ఆఫ్కోర్స్ ఆయనకి ఆల్రెడీ డాక్టరేట్ ఉంది, ఇప్పుడు మెడికల్ డాక్టరేట్కి మీరు ట్రై చేస్తున్నారు, ఎలా ప్రిపేర్ అవుతారు? మీకేమనిపిస్తుంది ఆయన మ్యామ్ ఫస్ట్ అంటే సార్ రాగానే చూడంగానే అసలు చేయగలుగుతారా అని అనిపించింది. ఓకే. సో నేనైతే నేను బాటనీ ఫ్యాకల్టీ, నేను ఎక్కువగా అంత ప్రెషర్ అయితే సార్ మీరు తీసుకొని వెళ్ళాలి అంటే కొంచెం ఏజ్ ఫ్యాక్టర్ని ఆలోచించి నేను సరే సార్ ఇంట్రెస్ట్ మీద వచ్చారు కాబట్టి వన్ అమాంగ్ ద స్టూడెంట్ అన్నట్లే చూసాను. కానీ తర్వాత అంటే క్లాస్ చెప్పేసిన తర్వాత మాకు స్టడీ అవర్స్ ఉంటాయి, 1 hour టీచింగ్ 1 hour వచ్చి స్టడీ అవర్ ఉంటుంది. సో ఆ స్టడీ అవర్లో సార్ మమ్మల్ని అడుగుతారనమాట. సో అమ్మ ఇది కొంచెం చెప్తావా, ఇక్కడ అర్థం కాదు, ఇక్కడ ఎందుకని ఇలా వచ్చింది అని అంటే ఆ తర్వాత అర్థమైపోయింది. అంటే నా క్యాల్కులేషన్ చాలా తప్పు అని అర్థమైపోయింది. సో అంటే ఏదో చేసేద్దాం, కాలేజ్కి వెళ్దాం, అందరితో కూర్చుందాం అని అయితే పర్పస్ కనిపించలేదు. చాలా సిన్సియర్ ఎఫర్ట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ డిసిప్లిన్ ఉంటుంది సార్కి ఈ ఏజ్లో, అంటే రిలాక్స్ అవుదాం, కొంచెం బయటకు వెళ్ళొద్దాం అట్లా కూడా ఉండు. క్లాస్ అవర్స్ ఎన్ని అవర్స్ ఉన్నా కానీ ఆ 2 hours కంటిన్యూస్గా అక్కడే కూర్చుంటారు అనమాట. యాజ్ ఎ స్టూడెంట్ అంటే ఇప్పుడు మనమైనా కొంచెం రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతాం, సో స్టిఫ్గా కూర్చోలేము. కానీ ఆయన అంటే క్లాస్ ఎంత సేపు అంటే పాయింట్ మిస్ అవుతుందో అన్న సిన్సియారిటీ అయితే చాలా ఉంది. ఫస్ట్ అయితే మార్క్స్ చాలా అంటే తక్కువగానే వస్తూ ఉండేవి. తర్వాత మేనేజ్మెంట్ హెల్త్తో ఓఎంఆర్ బబ్లింగ్ కానీ, సో అవన్నీ కూర్చొని కొంచెం నేర్చుకున్నాను. సో ఈ మధ్య నేను లాస్ట్ ఫ్యూ ఎగ్జామ్స్ అబ్జర్వ్ చేస్తే అసలు బాటనీలో 140 వచ్చింది అనమాట. సో లాస్ట్ 2 tests అయితే 140 వచ్చింది. సో ఇప్పుడు పిల్లలు అంటే ఇంతకు ముందు కొంచెం లేట్గా వచ్చారు కాబట్టి కొన్ని చాప్టర్స్ మిస్ అయ్యాయి. ఇప్పుడు న్యూ కమర్స్ ఉంటారు, వాళ్ళతో కూర్చొని అమ్మా ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా అంటే వాళ్ళు అంటే యంగ్స్టర్స్కి ఉన్న మైండ్ సెట్ అయితే సార్లో ఖచ్చితంగా ఉంది. సో ఏదో సాధిద్దాం అందులో ఈ సిన్సియర్ ఎఫర్ట్స్ అనేది చాలా అసలు రేర్ కేస్ అనమాట. లిజనింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి. సో అంటే మా పిల్లలందరికీ, సో యూత్కి చాలా ఐకాన్ లాగా నిలబడతారు అనమాట. ఎస్, వెల్ బిహేవియర్ కానీ, సో ఇవన్నీ చాలా మాకు హ్యాపీగానే ఉంటాయి. సో మా సైడ్ నుంచి ఫుల్ ఎంకరేజ్మెంట్ అంతే మ్యామ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.